प्रतिष्ठात्मक जगन मोहन रेड्डी गारु मन मुख्यमंत्री गारु तीसुकुन्नटुवंटि एपी फैबर नेट अनेटुवंटि दान्नि राष्ट्रव्याप्तंगा सरसमैनटुवंटि धरलतो ప్రజానికానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఆ నిర్ణయంలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైల్వే ట్రాక్స్కి ఉండేటువంటి ఉన్నాయి ఆ రైల్వే ట్రాక్ల్ని దాటి వెళ్ళడానికి పర్మిషన్లు వచ్చే పరిస్థితి ఉండదు అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఒక దీనికి రావటం జరిగింది ఆ అండర్ గ్రౌండ్కి సంబంధించినంత వరకు కూడా ట్రాక్ కింద నుంచి వేయడానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో వాటన్నిటిని కూడా వేయడానికి 428 ప్రాంతాలు ఐడెంటిఫై చేయటం అనేటువంటి జరిగింది ఈ 428 పాయింట్లు ఐడెంటిఫై చేసిన అనంతరం 182కి పర్మిషన్స్ ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు రావటం జరిగింది అందులో 152 వరకు కూడా ఇప్పటి వరకు కంప్లీట్ చేయడం జరిగింది ఈ మచిలీపట్నం దగ్గర ఉండేటువంటి ఈ ట్రాక్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనబడతా ఉంది లేటెస్ట్ ఎక్విప్మెంట్తో జరుగుతుంది అనేటువంటిది సుమారు ఒక్కొక్క పాయింట్ వచ్చేపాటికి సుమారుగా 70 మీటర్ల వరకు కూడా వెళ్తుంది అండర్ గ్రౌండ్లో వేసేటువంటి కేబుల్ డెప్త్లోకి 3 మీటర్ల డెప్త్లోకి వెళ్ళి 3 నుంచి 4 వరకు కూడా డెప్త్ కింద వెళ్ళి కింద నుంచి రైల్వే ట్రాక్ అవతలకు వచ్చి పైకి లేచి ఒక అక్కడ ఉండేటువంటి కరెంట్ స్తంభాల మీదకి ఈ వైర్ ఆటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి గాను ఏపీఎస్ఎఫ్ఎల్ తీసుకునేటువంటి నిర్ణయంలో భాగమే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఉండేటువంటి కనెక్టివిటీ కంటే అదనంగా కనెక్టివిటీ పెంచడానికి మేము తీసుకునేటువంటి నిర్ణయంలో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నాం ఆ దానిలో కారణం ఒకే మాట చెప్పదలుచుకున్నాం ఇవాళ ఉండేటువంటి దీంట్లో ఉండేటువంటి బాక్సెస్ కొరత ఉండటం వలన జరిగినటువంటి కేసులు వాటిల్లో జరిగినటువంటి అవకతవకలు కోర్టుల్లో పెండింగ్లో ఉండేటువంటి కేసుల వలన ఆ బాక్సెస్ అన్నింటినీ కూడా రాకపోవడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో నెలల్లోనే కొత్త బాక్సులు కొత్త కంపెనీలతో పాటు ఈ యొక్క కంపెనీ మొత్తం కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ ముందుకు వస్తుందని అందరికంటే ధీటుగా ట్రిపుల్ ప్లే బాక్సెస్ ద్వారానే ప్రజానీకానికి సరసమైనటువంటి ధరలకే అందజేసి వినోదానితో పాటు విజ్ఞానాన్ని కూడా అందించడానికి నెట్ ఫ్రీగా ఇచ్చేటువంటి పద్ధతి తీసుకుంటుందని ఇవాళ ఈ రైల్వే ట్రాక్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి వారందరికీ కూడా ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఏదేమైనా కానీ దాని నుంచి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారా లేదా అనేటువంటిది చూడటం అనేది జరుగుతూ ఉందండి తెలియజేస్తా ఉన్నాం ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ అనేటువంటి దాన్ని రాష్ట్రవ్యాప్తంగా సరసమైనటువంటి ధరలతో ప్రజానీకానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఆ నిర్ణయంలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైల్వే ట్రాక్స్కి ఉండేటువంటి ఉన్నాయి ఆ రైల్వే ట్రాక్ల్ని దాటి వెళ్ళడానికి పర్మిషన్లు వచ్చే పరిస్థితి ఉండదు అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఒక దీనికి రావటం జరిగింది ఆ అండర్ గ్రౌండ్కి సంబంధించినంత వరకు కూడా ట్రాక్ కింద నుంచి వేయడానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో వాటన్నిటిని కూడా వేయడానికి 428 ప్రాంతాలు ఐడెంటిఫై చేయటం అనేటువంటి జరిగింది ఈ 428 పాయింట్లు ఐడెంటిఫై చేసిన అనంతరం 182కి పర్మిషన్స్ ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు రావటం జరిగింది అందులో 152 వరకు కూడా ఇప్పటి వరకు కంప్లీట్ చేయడం జరిగింది ఈ మచిలీపట్నం దగ్గర ఉండేటువంటి ఈ ట్రాక్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనబడతా ఉంది లేటెస్ట్ ఎక్విప్మెంట్తో జరుగుతుంది అనేటువంటిది సుమారు ఒక్కొక్క పాయింట్ వచ్చేపాటికి సుమారుగా 70 మీటర్ల వరకు కూడా వెళ్తుంది అండర్ గ్రౌండ్లో వేసేటువంటి కేబుల్ డెప్త్లోకి 3 మీటర్ల డెప్త్లోకి వెళ్ళి 3 నుంచి 4 వరకు కూడా డెప్త్ కింద వెళ్ళి కింద నుంచి రైల్వే ట్రాక్ అవతలకు వచ్చి పైకి లేచి ఒక అక్కడ ఉండేటువంటి కరెంట్ స్తంభాల మీదకి ఈ వైర్ ఆటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి గాను ఏపీఎస్ఎఫ్ఎల్ తీసుకునేటువంటి నిర్ణయంలో భాగమే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఉండేటువంటి కనెక్టివిటీ కంటే అదనంగా కనెక్టివిటీ పెంచడానికి మేము తీసుకునేటువంటి నిర్ణయంలో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నాం ఆ దానిలో కారణం ఒకే మాట చెప్పదలుచుకున్నాం ఇవాళ ఉండేటువంటి దీంట్లో ఉండేటువంటి బాక్సెస్ కొరత ఉండటం వలన జరిగినటువంటి కేసులు వాటిల్లో జరిగినటువంటి అవకతవకలు కోర్టుల్లో పెండింగ్లో ఉండేటువంటి కేసుల వలన ఆ బాక్సెస్ అన్నింటినీ కూడా రాకపోవడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో నెలల్లోనే కొత్త బాక్సులు కొత్త కంపెనీలతో పాటు ఈ యొక్క కంపెనీ మొత్తం కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ ముందుకు వస్తుందని అందరికంటే ధీటుగా ట్రిపుల్ ప్లే బాక్సెస్ ద్వారానే ప్రజానీకానికి సరసమైనటువంటి ధరలకే అందజేసి వినోదానితో పాటు
విజ్ఞానాన్ని కూడా అందించడానికి నెట్ ఫ్రీగా ఇచ్చేటువంటి పద్ధతి తీసుకుంటుందని ఇవాళ ఈ రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి వారందరికీ కూడా ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనా కానీ దాని నుంచి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారా లేదా అనేటువంటిది చూడటం అనేది జరుగుతూ ఉంది తెలియజేస్తా ఉన్నాం.